నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ చేపట్టిన ఉచిత వ్యాక్సినేషన్ నీటితో సుమారు 100 కోట్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు కొల్చారం బీజేపీ శాఖ తరపున ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అతి తక్కువ కాలంలో ఎంతో కృషి చేసి పేద ప్రజలకు ఉచితంగా వ్యాక్సినేషన్ సరఫరా చేసి నీటితో 100 కోట్లు కంప్లీట్ చేస్తున్న నరేంద్ర మోదీకి మరియు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొల్చారం మండల బీజేపీ అధ్యక్షులు పాతూరి దయాకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శులు పల్వంచర్ రాజేందర్ గౌడ్, దాది కన్నయ్య, యువ మోర్చా అధ్యక్షుడు పంతుల హరీష్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు బసన్నగారి నాగరాజు గౌడ్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు పల్లె రవికాంత్, గణపూర్ బూత్ అధ్యక్షులు మంద మహేష్, యువ మోర్చా ఉపాధ్యక్షుడు బోడ సందీప్ గౌడ్, జిల్లా నాయకులు భాస్కర్, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గత కొన్ని రోజులుగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ భయప్రాంతులకు చేసినటువంటి కరోనా మహమ్మారి వలన భారతదేశంలోని ప్రజలు కొంతవరకు ఇబ్బందులు గురైనటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఈ సందర్భంగా ఈ కరోనా మహమ్మారి మీద ఒక రకంగా యుద్ధాన్ని ప్రకటించి దీనికి కేవలం ఎటువంటి మందులు లేకపోవడం వల్ల కేవలం వ్యాక్సినే శరణ్యం అనేటటువంటి ఉద్దేశంతో ఆ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయటకు ఆ వ్యాక్సిన్ తయారీ సంస్థలకు అవసరమైనటువంటి అన్ని సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళకు అనేక రకాలైనటువంటి ప్రోత్సాహకాలను కల్పిస్తూ వ్యాక్సినేషన్ తయారైన తర్వాత మరి మన దేశంలో సుమారు 100 కోట్లకు పైగా జనాభా ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా వ్యాక్సిన్ చేరాలంటే ఉత్పత్తి సామర్థ్యం కూడా ఎక్కువ ఉండాలనేటటువంటి ఉద్దేశంతో ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచి మరొక వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రజలందరికీ కూడా వేగంగా అందించి నిన్నటితో 100 కోట్ల డోసులు ప్రజలందరికీ చేరవేసినటువంటి మన ప్రియతమ నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా కేవలం భారతదేశం తయారు చేసినటువంటి వ్యాక్సిన్ మీదనే ప్రపంచ ప్రజలందరూ కూడా ఎక్కువగా నమ్మకం ఉన్నది. ప్రపంచంలోని అనేక దేశాధినేతలు, ఐక్యరాజ్య సమితి అధిపతులు, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షులతో సహా అనేక మంది ప్రముఖులు బహిరంగంగా కరోనా మహమ్మారి మీద ప్రధాని నరేంద్ర మోడీ చేసినటువంటి కృషిని వివరిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ సందర్భంగా దేశ ప్రజలకు ఈ కరోనా మహమ్మారి మీద యుద్ధం చేయడానికి వ్యాక్సిన్ తయారు చేసి అందించినటువంటి మన ప్రియతమ నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మోడీతో పాటు వైద్య సిబ్బంది, అదేవిధంగా పోలీసులు, అదేవిధంగా అనేక స్వచ్ఛంద సంస్థల వారికి కూడా ఈ సందర్భంగా కొల్చారం మండల ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.